మెగా ఛాన్ ఉమెన్స్ ఫర్ లక్ష్మీస్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి ఫ్లిప్కార్ట్ రివ్యూ అండి. ఇది కాస్ట్ అయితే తక్కువ పడింది, ఇప్పుడైతే ఇంకా తక్కువ పడవచ్చు నాకు తెలిసినంత వరకు. నేను ఒక 2 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను, కానీ యూజ్ చేయలేదు అనమాట. తీసుకొచ్చాను, అలాగే పెట్టేశాను. నేను మా అమ్మవారికి వెళ్ళడం వల్ల దీన్ని నేను మళ్ళీ ఇప్పుడే తీసాను అనమాట. సో ఇది దీని రివ్యూ చేద్దాం అనిపించింది, అందుకే దీన్ని రివ్యూ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, నాకు వచ్చేసి ఇది 700 పడింది అప్పుడు, కానీ ఇప్పుడైతే 5లోనే ఉందనుకుంటా. ఎందుకంటే ఆఫర్స్ నడుస్తున్నాయి కదా, నవరాత్రి ఆఫర్స్ నడుస్తున్నాయి కదా, మేబీ 500 లోపే వచ్చేస్తుంది. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, కొంచెం క్వాలిటీ బాగుంది, ప్లాస్టిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది తీగ కూడా లెంత్ ఎక్కువ వచ్చింది, అంటే దీనికి అటాచ్ వచ్చిన తీగ కూడా, ప్లగ్ పెట్టే తీగ కూడా లెంగ్ పొడవు బాగానే వచ్చింది, బాగానే ఉంది, యూజ్ చేయొచ్చు. ఇది చలికాలం బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇది కొంచెం హీట్ అనిపించింది నాకు, హెయిర్కి యూజ్ చేసేటప్పుడు కొంచెం హీట్ ఎక్కువ వస్తుంది, అంటే స్పీడ్లో పెట్టినప్పుడు హీట్ ఎక్కువ వస్తుంది అనిపించింది అనమాట. స్లోలో పెట్టినప్పుడు కొంచెం కూల్గానే ఉంది, కానీ ఎయిర్ త్వరగానే హెయిర్ అయితే మాత్రం ఆరిపోతుంది. విత్ఇన్ 2-3 మినిట్స్లోనే హెయిర్ ఆరిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టట్లేదు. సో ప్రోడక్ట్ అయితే మాత్రం బాగుంది, క్వాలిటీ బాగుంది. మనకి అఫోర్డబుల్ ప్రైస్లో మంచి బ్రాండ్ కావాలి అనుకున్నట్టయితే మనం కంపల్సరీగా పానాసోనిక్ వెళ్ళిపోవచ్చు. ఇది మంచి బ్రాండ్, ప్లస్ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. ప్లాస్టిక్ క్వాలిటీ చాలా బాగుంది, నాకు క్వాలిటీ బాగా నచ్చింది. ఈ సేమ్ ఇలాగ ఇలాంటి ప్యాకింగ్లో వచ్చింది, ఆ ప్యాకెట్ నేను పడేసాను అనమాట. అవన్నీ తీసి జస్ట్ ఇలాగ చూశాను, ఆ రోజు ఓపెన్ చేసి పెట్టేసి బాగుంది, హెడ్ వాష్ చేసుకున్నాను అనమాట, అప్పుడే యూజ్ చేసేసి ఇలాగే పెట్టి వెళ్ళిపోయాను. సో నేను మళ్ళీ ఈరోజు తీశాను, ఇవన్నీ రివ్యూ ఇవ్వాలి అనుకున్నాను. ఇది నాకు ఈ కవర్లో వచ్చింది, దీనికి ఒక బబుల్ ర్యాప్ వచ్చింది, చుట్టేసి బబుల్ ర్యాప్ వచ్చి అది దీంట్లో పెట్టేసి వచ్చిందన్నమాట. నేను బబుల్ ర్యాప్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేస్తున్నాను అనమాట, ఒక బాక్స్ పెట్టుకున్నాను. ఏదైనా గాజు ప్యాక్ చేసుకుంటూ ఉంటాయని బబుల్ ర్యాప్స్ ఒక పక్కకి పెట్టేస్తాను. ఆ బబుల్ ర్యాప్ దీన్ని చుట్టేసి తర్వాత దీంట్లో పెట్టి వచ్చింది. మొత్తం ఈ హెయిర్ డ్రైయర్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి, వారంటీ కానీ ఎలా యూజ్ చేయాలి అనేది ప్రతిదీ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఎలా యూజ్ చేయకూడదు అలా ప్రతిదీ ఉందన్నమాట ఇందులో డీటెయిల్స్. ఈ బుక్ అఫోర్డబుల్ ప్రైస్లో మనకి బాగానే దొరుకుతుంది, ఇది తీసుకోవచ్చు. అంటే ఇన్ని రోజులు అయ్యాక కూడా అది అలానే వర్క్ చేస్తుంది, ఎక్కువ యూజ్ చేయలేదని కాదు. కానీ ఇలాంటి ఐటమ్స్ ఏంటంటే ఒకసారి యూజ్ చేసి పక్కకు పడేస్తే త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేది ఏమైనా. బట్ ఇదైతే అలాగేం లేదు, బాగుంది, క్వాలిటీ బాగుంది. దీనికి 2 ఇయర్స్ వరకు వారంటీ, 1 ఇయర్ వరకు వారంటీ ఉంది దీనికి. ఇది వచ్చేసి పానాసోనిక్ హెయిర్ డ్రైయర్ EHND W1 అని ఉంది, ప్లస్ 1000 వాట్స్ అని ఉంది, 1000 W అని ఉంది. ఇది ఈజీగా ఉందండి, 2 or 3 మినిట్స్లోనే హెయిర్ డ్రై అయిపోతుంది అండ్ చూడడానికి స్టైల్గా ఉంది. మనకి పట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంది, హ్యాండ్కి ఎక్కువ బరువు కూడా లేదు. తీగ కూడా అంటే వైర్ కూడా 2 మీటర్స్ వరకు ఇచ్చారు. హెయిర్ అయితే 2 or 3 మినిట్స్లోనే మనకి ఈజీగా ఆరిపోతుంది, కాకపోతే అది కొంచెం స్లోగా పెట్టినప్పుడు నాకు చల్లగానే అనిపించింది, కానీ గాలి వచ్చే ఎయిర్ అనేది. తర్వాత స్పీడ్గా పెట్టినప్పుడు కొంచెం హీట్ అనిపించింది. హెయిర్కి అయితే మాత్రం బాగానే ఉందండి, హెయిర్ ఏం డ్యామేజ్ కాలేదు, ప్లస్ హెయిర్ చాలా సిల్కీగానే ఉంటుంది. కొన్ని వాడితే ఏంటంటే హెయిర్ చాలా డ్రైగా అయిపోతుంది కదా, బట్ ఇది అలాగేమీ లేదు, హెయిర్ అయితే సిల్కీగానే ఉంది. మన హెయిర్ ఎలా ఉంటుందో అలానే ఉంది, ఏమీ దీనివల్ల అయితే మనకి హెయిర్కి డ్యామేజ్ అని నాకైతే అనిపించలేదు. షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.